राम 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 वियालो राम ने श्री राम वियालो राम 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 वियालो राम ने श्री राम वियालो राम राम नंदी वियालो राग में तराधु वियालो राम राम नंदी वियालो बतकम्मा చేశాననమాట నా లైఫ్ లో ఫస్ట్ టైం అన్నమాట ఇదే ఫస్ట్ టైం నేను బతుకమ్మ చేయడం ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలియదు అన్నమాట బతుకమ్మ ఎలా చేయాలి ఏంటి అని మా జిల్లా సైడ్ లేదు ఇక్కడికి వచ్చాక నేను మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం బతుకమ్మ నేను నా చేతులతో చేశానన్నమాట ఇంత బాగా వస్తదని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ బతుకమ్మ ప్రొసీజర్ కూడా మొత్తం ఒకసారి చూడండి నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను అంటే నేను వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక్కసారే చూసానన్నమాట చూసి దాని తర్వాత ఇలా చేశాను చాలా బాగా అనిపిస్తుంది ఈ బతుకమ్మ మొత్తం రెడీ అయిన తర్వాత మా అమ్మాయి చేత ఎత్తిపిస్తాను ఫస్ట్ టైం అది కూడా బతుకమ్మ పండగ ఫస్ట్ టైం చేసుకుంటుంది ఫస్ట్ కుంకుమ పసుపు తీసుకొని దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను ప్లేట్ తీసుకొని కుంకుమ పసుపు వేసి దారం వేసానండి దారం వచ్చేసి అందరూ అంటే ఇట్లా క్రాస్గానే మాత్రమే వేస్తారు కానీ నేను అన్ని వైపులా వేసాను ఎందుకంటే ఫస్ట్ టైం బతుకమ్మ చేస్తున్నాను కదా కొంచెం ఏంటంటే ఇంకా తెలియదు కాబట్టి అని ఇంకా అమ్మవారిని దండం పెట్టుకొని స్టార్ట్ చేశాను అన్నమాట మా అమ్మాయి ఎగ్జైటింగ్ ఫస్ట్ గునుగు పూలతోటి స్టార్ట్ చేశాను అసలు బతుకమ్మ ఆ పూల కలర్స్ మాత్రం వండర్ఫుల్ అండి ఎందుకంటే ఫస్ట్ టైం నేను వాటిని టచ్ చేస్తూ చేస్తున్నాను చాలా బాగా అనిపించింది కలర్స్ కలర్స్ ఫ్లవర్స్ కూడా అమేజింగ్ అన్నమాట మంచి ఎక్స్పీరియన్స్ అండి బతుకమ్మ చేస్తున్నప్పుడు మాత్రం మా అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేసింది బతుకమ్మకి ఇంకా అలా ఫాస్ట్గా చేశాను ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికే 7:30-8 అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా చేశాను బట్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అన్నమాట బతుకమ్మ ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అంటే కొంచెం టెన్షన్గా ఉండే ఎట్లా అవుతుందో ఎట్లా వస్తుందో బతుకమ్మ ఫస్ట్ టైం కదా అని కానీ చాలా బాగా పూలు పేర్చుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి చేయడం వస్తుంది అన్నమాట బతుకమ్మ ఇంకా ఫైనల్ టచ్ వచ్చేసి బంతి పూలతో ఇచ్చానండి అసలు మామూలుగా లేదు ఫస్ట్ టైం అయినా మా ఆయన చాలా బాగా చేసావని అన్నారు మంచిగా అనిపించింది నాకు మాత్రము ఇంకా బతుకమ్మ మొత్తం చేసిన తర్వాతకి గౌరమ్మని చేయాలి కదా ఇంకా బతుకమ్మని ఫినిషింగ్ టచ్ ఇచ్చేసానన్నమాట ఇచ్చిన తర్వాత ఆ బతుకమ్మని చేతిలో పట్టుకుంటే చాలా బాగా అనిపించింది ఇంకా దారాలతో వచ్చేసి మొత్తం ముడేసానన్నమాట అంటే 4 వైపు కాకుండా అన్ని వైపుల నుంచి ముడేసాను దారాలు కొంచెం ఏంటంటే ఫస్ట్ టైం కదా ఎక్కడైనా ఫ్లవర్స్ ఊడిపోతాయేమో అనేసి కొంచెం ఆ టెన్షన్ ఉండే మొత్తం ముడేసిన తర్వాత ఆ టెన్షన్ పోయిందన్నమాట అంటే ఎటు కదలకుండా బాగుందన్నమాట బతుకమ్మ ఇంకా బతుకమ్మ అయిపోయిన తర్వాతకి ఫైనల్గా గౌరమ్మ అన్నమాట గౌరమ్మను కూడా చేశాను గౌరమ్మ చాలా బాగా వచ్చింది గౌరమ్మ చేయడం కూడా నేను మొదటిసారి అన్నమాట ఒకవేళ అంటే నేను ఏమైనా మిస్టేక్ చేసింటే మీరు చెప్పండి ఫైనలీ నేను రెడీ అయిపోయాను ఇంకా బతుకమ్మ గౌరమ్మ పెట్టేసి ఇంకా బతుకమ్మ ఆడడమే అన్నమాట ఫస్ట్ టైం బతుకమ్మ చేశాను కదా ఎగ్జైటింగ్గా ఉన్నాను అన్నమాట ఆడడానికి కూడా అంటే బతుకమ్మ ఆడడం కూడా రాదన్నమాట చూడడం తప్ప ఆడడం రాదు ఇది ఇప్పుడే ఫస్ట్ టైం ఆడుతున్నాను పదండి గౌరమ్మ పెట్టేద్దాం ఇంకా గౌరమ్మ చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా చాలా బాగుంది గౌరమ్మ అంటే కొన్ని కొన్ని నాకు తెలియదండి ఒకవేళ మీకు ఇలా కాదు ఇలా చేయాలని తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఫాలో అవుతానన్నమాట ఫస్ట్ టైం కదా నాకు తెలియదు వా గౌరమ్మను పెట్టేశాక మాత్రం నా బిడ్డ మస్తు హ్యాపీగా ఫీల్ అయిందనమాట అది చాలా బాగా టచ్ చేసింది దానికి టచ్ చేయడం బాగా అనిపించింది అనమాట ఒకసారి కూడా నేను కూడా అలా టచ్ చేయించాను ఎందుకంటే ఆ ఫీల్ తెలవాలి పిల్లలకి మన ట్రెడిషన్ తెలవాలి అన్నట్టుగా ఒకసారి టచ్ చేయించాను అది బాగా హ్యాపీగా ఫీల్ అయిందనమాట పిల్లలు హ్యాపీ అయితే మనం ఇంకా చాలా హ్యాపీ అంతకంటే సంతోషం ఉండదన్నమాట ఇంకా ఫైనల్గా గౌరమ్మ అయిపోయింది గౌరమ్మను కూడా పెట్టేశాము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆ గౌరమ్మకి పూజ చేసుకొని బతుకమ్మ ఆడమే అన్నమాట ఇంకా అది కూడా స్టార్ట్ చేసాము మేము అగరబత్తీలు పెట్టేశాము అగరబత్తీలు
పెట్టిన తర్వాతకి నాకు ప్రసాదం ఏం పెట్టాలో తెలీదు కాబట్టి నేను చేయలేదన్నమాట ఏంటంటే ఇంట్లో ఉన్న పప్పులు తర్వాతకి కొంచెం అటుకులు కొంచెం బెల్లం కలిపి పెట్టానన్నమాట ఏం ప్రసాదం చేయాలో ఒకవేళ తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి అన్నమాట కామెంట్ బాక్స్ లో నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ ఇయర్ నేను ఆ ప్రసాదం చేసి బతుకమ్మకి పెడతానన్నమాట పూజించుకుంటాను ఇంకా పూజ అయిపోయింది ఫైనల్గా ఇప్పుడు బతుకమ్మని తీసుకొని వెళ్ళి మేము బతుకమ్మ ఆడాలన్నమాట మా అమ్మాయికి ఎత్తాలని నేను చాలా ట్రై చేశాను కానీ అది ఎత్తుకోలేదు కొంచెం భయపడిందన్నమాట ఇంకా మా ఆయన కూడా బతుకమ్మని దండం పెట్టుకున్నాడు మా అబ్బాయి చూడాలి ఏంటంటే నేను బతుకమ్మ చేయడం వాడు ఫస్ట్ టైం అన్నమాట చూడడము చాలా బాగా వచ్చింది మమ్మీ చాలా బాగా వచ్చింది మమ్మీ అని చేస్తున్నంతసేపు చెప్తూనే ఉన్నాడు ఇంకా అందరము బతుకమ్మకి పూజ చేసుకొని బయటికి తీసుకెళ్ళి కాసేపు మా అమ్మాయి చేత ఆడిచ్చానన్నమాట బతుకమ్మ అది ఏంటంటే రోజు కింద వాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే మమ్మీ ఆడతా అని చెప్పేసి బాగా ఇదవుతుందన్నమాట అందుకనే నేను చేశాను బతుకమ్మను కూడా దానికోసమే అది జరసేపు ఆడింది దాని తర్వాతకి వచ్చేసి బతుకమ్మని అందరితో పాటు కిందకి తీసుకెళ్ళి మా వీధిలో అన్నమాట మా కాలనీలో అందరం ఆడామన్నమాట ఇప్పుడు చూడాలి అందరూ ఇండ్ల నుంచి బతుకమ్మ వచ్చి మా కాలనీలు అంతా పెట్టేసి బతుకమ్మ ఆడాము మామూలుగా లేదు అందరు లేడీస్ చాలా బాగుండే అన్నమాట అన్ని బతుకమ్మలు చూస్తూ అసలు కలకల ఆడిపోయింది ఆ రోజు మాత్రము చాలా బాగుండే మేము ఈ బతుకమ్మ వచ్చేసి లాస్ట్ రోజు చేశానన్నమాట నేను ఇంకా బతుకమ్మను తీసుకెళ్ళి గంగలో వేయడం అన్నమాట తీసుకెళ్ళి గౌరమ్మని తీసుకొని మా వాడికి ఇచ్చాను గౌరమ్మని ఏంటంటే అందరికీ పంచాలంట అక్కడ గౌరమ్మని అందరికీ పంచి ప్రసాదం పెట్టాలంట అలానే చేశానన్నమాట నాకు తెలీదు అక్కడ వాళ్ళు చేస్తుంటే చూశాను బతుకమ్మని నీళ్ళల్లో వేసిన తర్వాత కొంచెం గౌరమ్మని కూడా నీళ్ళల్లో వేసి మిగిలిన గౌరమ్మని తీసుకెళ్ళి అక్కడ అందరికీ ముత్తైదువులకి ఇచ్చి పసుపుట్లాగా ఇచ్చి ఇంకా ప్రసాదం పెట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత మంచి ఆకలి మీద ఉన్నామన్నమాట నేను వచ్చేసి పూర్ణం కుడుములు పప్పు వంకాయ కొంచెం తొక్కు తర్వాతకి వచ్చేసి గొట్టాలు తర్వాత రసం చేశాను కడుపు నిండా తినేసాం నాకైతే ఈ ఫెస్టివల్ మంచిగా అనిపించింది అన్నమాట బాగా ఎంజాయ్ చేశాం మా ఫ్యామిలీ అంతా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటానన్నమాట అంటిల్ దెన్ దిస్ ఈజ్ వీరు సైనింగ్ ఆఫ్.